వేములవాడ ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు సకల సదుపాయాలతో నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రోజున ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజారోగ్యంపై రాష్ట సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది అన్నారు. ఇటీవల ఆసుపత్రిలో మోకాలి కీలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంలో పాలు పంచుకున్న వైద్యులను ఆది శ్రీనివాస్ అభినందించారు. కాగా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరతపై ప్రభుత్వంతో మాట్లాడి త్వరలోనే నియామకాలు చేపడతామని, ప్రజలకు మరింత నాణ్యంగా సేవలను అందిస్తామని, ఆసుపత్రి కెపాసిటీ పెంపు విషయంపై కూడా ఆలోచిస్తున్నామని, వైద్యులు అంకితభావంతో పనిచేయాలని, ప్రభుత్వం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు. ఆరోగ్యశ్రీలో మోకాళ్ళ ఆపరేషన్ కీళ్ళ మార్పు సంబంధించిన ఆపరేషన్ జరిపినటువంటి లబ్ధిదారులను స్వయంగా కలవడం జరిగింది. వారి బాగోగులను చూడడం, ఇప్పటికే ఈ ఆసుపత్రి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉన్నతమైనటువంటి కరీంనగర్ కానీ, ఎంజీఎం వరంగల్ కానీ, లేదా టిమ్స్ కానీ, గాంధీ కానీ పేదలకు పంపించి వారికి తప్పనిసరిగా మేము అండగా నిలబడతాం. ఇప్పటికే పేదలలో ప్రాణాంతక వ్యాధులు వచ్చి ఇబ్బంది వస్తుందని చెప్పండి మాకు చెప్పగానే మీ ఆయా ఆసుపత్రి యాజమాన్యాలతోటి మాట్లాడుతూ ఉన్నాం. ఆయా ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడి మెరుగైనటువంటి వైద్యాన్ని అందించేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పటికీ రాబో రోజుల్లో కూడా మీరు తప్పనిసరిగా పేద ప్రజలకు అండగా వైద్యపరంగా ఉంటామన్నమాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.